हेलो फ्रेंड्स निपिसोड मास्टर मास्टर भले लेक्चर इच्छा यह पाट कदा अड़ वेल्सी एंकंटे पाट शिवाजी उन्ना कदा हाउस चवरी चवर की नागार्जुन गार शिवाजी पवरास पगलगटे मुग्चर कदा अंदकनी पाटते बहुत सर शुक्रवार एम जो चूप्चार अड़ पवरास ओडन बाधपड़े यावरनी पेदरक शिवाजी ओदारचा रतिक శాస్త్రి బామ్ టాస్క్ పల్లవ ప్రశాంత్ని నాకు తలనొప్పి తెప్పిస్తున్నాడు అంటే మళ్ళీ ప్రశాంత్ కూడా ఆమెకి బ్యాండ్ కట్టిన దగ్గర నుంచి నాకు తలనొప్పి మొదలైందని ప్రశాంత్ అన్నాడు. సరే నాగార్జున గారు ఎప్పుడు లేని విధంగా ఒక్కొక్కరికి క్లాస్ పీకారు. ఏ అంశాలు అడిగితే బాగుంటుంది అని అనుకున్నాం. అవి అడిగారు. ఎవరినీ ఫుడ్ అలా పడేయొచ్చా అన్నారు. అసలు అలా చేయడానికి కారణం కూడా అడిగితే బాగుండేది. ఎందుకో ఎవరిని చాలా డల్గా ఉన్నాడు పౌరాశ్ర మిస్ అయినందుకు. ప్రశాంత్ అందరు ఒకటై నన్ను దూరం పెడుతున్నారు, ఏదైనా చెప్పాలంటే చెప్పడం లేదు, నీకు అర్థం కాదు అంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళతో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అనొచ్చు కదా నాగార్జున గారు అంటే బాగుండేది. ఆ మాట వాళ్ళతో చెప్పలేదు. తర్వాత నిజంగా తేజ కావాలని అలా చేయలేదు. బయటికి వచ్చి సారీ చెప్పాడు, గేమ్లో ఒక భాగమని గౌతమ్ అన్నాడు, సరిపోయింది. అది మళ్ళీ చూపించి మాట్లాడారు. అసలు బెల్ట్ గౌతమ్ మెడకు వేసేటప్పుడు సంచాలక సందీప్ అక్కడే ఉండి ఒంగూరు మరీ చూస్తున్నాడు కదా, తప్పు అతను కదా. వాళ్ళు గేమ్ ఆడే ఫ్లోలో ఉంటారు. వాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తారనే కదా సంచాలకుని పెట్టేది. మరి బెల్ట్ వేసేటప్పుడు సందీప్ ఆపి ఉండాల్సింది కదా. తర్వాత శోభ కూడా సంచాలక్ అంట మరి శోభ అరుస్తున్నాను అని చెప్తుంది. తేజ తన ఫ్రెండు దగ్గరికి వెళ్ళి ఆ తేజ అలా చేయొద్దని ఫస్ట్ టైం బెల్ట్ వేసినప్పుడు చెప్పొచ్చు కదా, కొట్టొద్దని అన్నాను అంటుంది. తర్వాత అది రాంగ్ అయినప్పుడు బిగ్ బాస్ ఎందుకు హెచ్చరించలేదు, ఎవరు తెలుగు మాట్లాడండి నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అన్ని కెమెరాలు చూస్తున్నాయి, బిగ్ బాస్ ఎందుకు తేజ నువ్వు చేస్తుంది తప్పు అనలేదు. తర్వాత మూడుసార్లు బెల్ట్ వేసేటప్పుడు గ్యాప్ ఇస్తూనే వేశాడు కదా, ఇప్పుడు తప్పు ఎవరిది, తేజ దాన్ని పనిష్మెంట్ ఇచ్చారు. దాన్ని ప్రోత్సహించిన సందీప్ తప్పు కదా, తన ఫ్రెండ్ అని దాన్ని ఆపపోవడం శోభ తప్పు కదా, అన్నీ చూస్తున్న బిగ్ బాస్ తప్పు కదా. ప్రతిసారి సందీప్ని సంచాలకంగా ఫెయిల్ అని అనడం, గుడ్డివాడివా అనడం కరెక్టే. ఎందుకంటే ప్రతిసారి తన ఫ్రెండ్స్కి ఫేవరెట్ చేయడానికి ఉపయోగించాడు తప్ప లీడర్షిప్గా వ్యవహరించలేదు, అందరినీ సమానంగా సరిగా ఆడేలా చూసుకోవడం లేదు అని అనలేదు. అంత ఫేవరెటిజం శివాజీ గారిని కూడా కెమెరాలో కనపడేది చెప్పాల్సింది. నాకు శివాజీ గారు కూడా కెమెరాలో చూస్తారు కాబట్టి చెప్పాల్సింది, మరి చెప్పానన్నాడు కానీ చెప్తే బాగుండేది. నాగార్జున గారు నీట్గా అడిగారు, బాగానే ఉంది. తేజకి ఏం పనిష్మెంట్ ఇద్దామంటే బయటికి పంపుదామన్నాడు సందీప్. బయటికి పంపించేది ఆడియన్స్ కదా, ఇతను ఎవరు పంపడానికి. అసలు అతను అలా చేస్తుంటే చూస్తూ ఆపనందుకు సందీప్ని కదా బయటికి పంపాలి. ఎక్కువ మంది జైలు అనగానే ఫిక్స్ చేసి జైలు ప్లస్ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ చేశాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, తేజ స్థానంలో ఎవరికి ప్రశాంత్ ఉంటే గౌతమ్ ఊరుకునేవాడా, శోభ ఊరుకునేదా, సందీప్ ఊరుకునేవాడా? చాలా రచ్చరత్ చేసేవాళ్ళు. కావాలనే గౌతమ్ గొంతుకి బెల్ట్ వేశారని గొడవ పెట్టుకునేవాళ్ళు ఖచ్చితంగా. శుభశ్రీ కూడా శివాజీ మీద ఒక అలిగినేషన్ చేసింది, అదేంటి దగ్గరగా వచ్చారు నాకు ఇబ్బందిగా ఉంది అని. కానీ ఇక్కడ నాగార్జున గారు రెండు పాయింట్లు ఆలోచించుకొని ఉంటారు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు. ఆడపిల్ల ఇబ్బంది మహిళా సంఘాలు అంటారు, అది పెద్ద విషయం, దీన్ని ఇంత చేస్తున్నారు అడిగేలో అది గేమ్లో భాగం కదా అని శివాజీ ఫ్యాన్స్ అంటారు. హౌస్లో కూడా అది రాంగ్ అది కరెక్ట్ కాదని కూడా అన్నారు. బయట ఆడియన్స్ అనుకోవడం లేదు కాబట్టి ఇద్దరికీ ఇబ్బంది కలగలేదు. అది వీడియో వేసి చూపించి మరీ క్లారిఫై చేశారు, బాగుంది. రతిక నువ్వు ఏమనుకుంటున్నావు అంటే శివాజీ శుభశ్రీకి సారీ చెప్పాలంట. ఎందుకు, రతిక నామినేషన్లోకి రాకుండా చేయాలని చేశాడనే శివాజీ చాలా ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు. అలాంటి శివాజీని తనను గాలా టాస్క్లో సెలెక్ట్ చేయలేదని కక్షతోటి క్షమాపణ చెప్పమంటుంది. ఇక్కడ కూడా రతిక రాజకీయం ఏంటో, నేను నిజాయితీ పరురాల్ని ఫ్రెండ్ అయ్యిండు కూడా వాళ్ళతో ఉంటా కూడా శివాజీ గారిని తబ్బట్టాను అన్ని మంచిదాన్ని బయటికి వెళ్ళడానికా, బయటకు మెసేజ్ ఇవ్వడానికా. వెళ్ళేటప్పుడు కూడా నెగిటివిటీ మూడగట్టుకుంటుంది. గౌతమ్ అలా మెసేజ్ వచ్చేలా చేయలేదు అని రతిక గౌతమ్ సపోర్ట్గా మాట్లాడింది. కానీ నాగార్జున గారు అడిగారు, మరి శివాజీది తప్పు అన్నావు, ఇప్పుడేమో కరెక్ట్ అంటున్నావు, గౌతమ్ది కరెక్ట్ అంటున్నావు అని అంటే, మరి శివాజీ పెద్ద వ్యక్తి, బిడ్డా అంటూ ఆడపిల్లని చాలా బాగా చూసుకుంటున్నారు. శివాజీని నాకు 50 సంవత్సరాలు కూడా చెప్పాడు, మాట్లాడింది బ్యాడ్గా మాట్లాడింది. రతిక ఏదో చేయాలని చూసింది కానీ అది ఆమెకే రివర్స్ అవుతుంది.
ఎవరు కనుక కోపం తగ్గించుకొని ఆడితే టాప్ ఫైవ్లో ఉంటాడు. ఒక్కొక్కరిని రూమ్లోకి పిలిచి హౌస్మేట్గా ఎవరు అన్డిజర్వ్డ్ అని హౌస్మేట్స్గా అడిగారు. అడిగినప్పుడు ఎవరేమో ఫేవరెటిజం చూపిస్తున్నాడు అని సందీప్ మీద వేసాడు ఓటు. తర్వాత శుభశ్రీ ఏమో ఆ ఫేవరెటిజమే ఉంది, మన ప్రశాంత్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా నాకు చేయట్లేదు అని అన్నాడు. ముగ్గురేమో శివాజీకి వ్యతిరేకంగా, ముగ్గురేమో సందీప్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. వేసినప్పుడు ఏం చేయాలి నాగార్జున గారు? ప్రతి కూడా వాళ్ళలో చేరిపోయింది. గౌతమ్ వాళ్ళలో చేరిపోయాడు, అమర్ వాళ్ళదే గౌతమ్ కూడా వాళ్ళలో చేరిపోయి శివాజీకే వ్యతిరేకంగా ఓటేసింది గాలటాస్కు విమర్శ చేయలేదని. అబ్బా అమర్ మాత్రం ఏం చెప్తున్నాడు, నన్ను నేను కరెక్ట్గానే చేశాను, నన్ను కన్సిడర్ చేయలేదు, శివాజీ గారు దృష్టిలో నేను లేను, నాది రాంగ్ అంటున్నాడు అని ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు నాగార్జున గారి ముందు. అబ్బాబాబాబాబా ఈ యాక్టింగ్ మనం చూడలేము అసలు. చిన్నపిల్లాడు మాట్లాడతాడు, ఏం తెలియని పిల్లాడు అలా మాట్లాడుతున్నాడు. ఈ నిన్న అమర్ మాట్లాడిన విధానం, అంతకుముందు నామినేషన్లో మాట్లాడే విధానం రెండు ఒకసారి ఆలోచించండి మీరు ఎట్లుందో. అబ్బో సూపర్ యాక్టింగ్ అబ్బా. అన్ని టాస్క్లు అమర్ని ఛాన్స్ ఇవ్వాలంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, శోభా సందీప్ ఎప్పుడు కూడా అన్ని టాస్క్లు అతను ఛాన్స్ ఇవ్వాలంట, ఇస్తూనే ఉంటున్నారు కదా, ఓడిపోతున్నాడు. శోభా సందీప్ ఎప్పుడు అమర్ని కాపాడుతున్నారు, టాస్క్లకి సెలెక్ట్ చేస్తున్నారు, అమర్దీప్ చెప్పే రీజన్స్ అబ్బా వినలేము, సిల్లీ రీజన్స్ చెప్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. రతుకని నాగార్జున గారు అడిగారు, టాస్క్లో పర్సనల్ ఎందుకు తీసావు, అలా చేయకూడదు కదా అని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు నిన్న టాస్క్లో జరిగినప్పుడు ప్రశాంత్ని పర్సనల్గా తీసుకుంది కదా, నేను ఎలా ఇంట్లో ఎలబించారు సిగ్గులేదని మాట్లాడింది కదా, అప్పుడు వార్నింగ్ బాగానే ఇచ్చారు, పర్సనల్ తీసుకోకూడదు కదా మనం అనుకున్నాం కదా అలా చేయకూడదని, అలా చేయకూడదు కానీ అన్నాడు కదా. శోభా సందీప్ మరి ఇప్పటికైనా మారతారో, నిజాయితీగా గేమ్ ఆడతారో లేదో, ఆడితే బాగుంటుంది. ప్రతిసారి అమర్ అమర్ అని భజన చేయకుండా ఫేవరెటిజం కాకుండా ఉంటే మంచిది. అమర్దీప్ నామినేషన్ రిజన్స్ కూడా నాగార్జున గారు అడిగారు. అయినా మారరు వాళ్ళు, ఇక్కడ ప్రియాంక తెలివిగా ప్రవర్తించింది, ఎవరి పేరు చెప్పలేదు, ఎవరు ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు అన్నావు, మరి నువ్వేం చేసావు గౌతమ్, నువ్వు కూడా ప్రాపర్టీ డ్యామేజ్ చేసావు కదా, అంటే గుడిగర కొట్టాడు కదా, అది వీడియో వేసి మరీ చూపించారు, చాలా బాగుంది, క్లారిటీ ఇప్పించారు. తర్వాత శివాజీ మీద సందీప్ వచ్చి సాడీలు చెప్పాడు, అది కూడా వీడియో వేసి క్లారిటీ ఇప్పించాడు, చాలా బాగుంది. అప్పుడు నాగార్జున గారు ఎవరు ఎక్కువ మిస్టేక్స్ చేసుంటారు డిసైడ్ చేయమంటే హౌస్లో వాళ్ళ చేతులు ఎత్తడం ఏంటి, శోభ కూడా కలిపి అంటే శోభ ఎవరు ఓటేసిద్ది, ఇప్పుడు లోపలకు పిలిచి వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు ఓట్లు వేసారు, మాట్లాడితే బాగానే ఉంది. అది నాగార్జున గారే డిసైడ్ అయ్యి ఏదో ఒకటి ఎవరు ఇద్దరిలో ఎక్కువ మిస్టేక్స్ చేశారో చూసి డిసైడ్ చేస్తే బాగుండేది. ఇక్కడేమన్నారు, ఇన్క్లూడింగ్ బయటకు వచ్చిన తర్వాత చేతుల పైకి ఎత్తమన్నారు. చేతులు ఎత్తమంటే ఇన్క్లూడింగ్ శోభ అంటే శోభ ఎవరికి ఎత్తిద్ది, సందీప్కేగా ఎత్తేది, సందీప్కే ఓటేసిద్ది కదా. తర్వాత తేజ ఓటు ఎవరికి అయిపోతే బలవంతంగా తేజ అయితే ఓటేయించారు. సే ఎవరికి వేస్తారు బలవంతంగా వేయించినా, సందీప్కే వేస్తాడు, అయిపోతే శోభ ఊరుకుంటుందా తన్నుద్ది లోపలికి వచ్చినాక. అందుకని తేజ కూడా శివాజీకే అన్రిజర్వ్డ్ అని ఓటేశాడు. కావాలని శివాజీ గారిని ఇరికించాలని, శివాజీ గారి పవర్ అసలు తీసేయాలని బిగ్ బాస్ వాళ్ళు చేశారు. శివాజీ మొన్న అన్నాడు ఏమని, ఇమ్యూనిటీజం వద్దురా బాబు, హౌస్మేట్ నాకు వద్దు, నేను సభ్యుడిగా ఉంటాను అని అన్నాడు. అది అప్పుడు బాధలు అన్నాడు, అక్కడ వాళ్ళు వచ్చి అంతా అడుగుతుంటే వాళ్ళు చెప్పలేక బాధలు అన్నాడు. అది పట్టుకొని బిగ్ బాస్ తన కోరిక నెరవేర్చినట్లున్నారు. శివాజీకి ఇదేం లెక్క, ఆయనకు వచ్చే ఓట్లు ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు, ఆడియన్స్ సపోర్ట్ ఉంది, అది ఉంటే ఈ రెండు వారాలు ఇమ్యూనిటీ పెద్ద ఈజీ కదా, అతనికి ఫైనల్ వరకు వెళ్తాడు. సందీప్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళే బ్యాడ్ అవుతారు, ఆడియన్స్ దృష్టిలో నాగార్జున గారు డిజాస్టర్ అన్న సందీప్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. శివాజీని సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. నాగార్జున గారు బిగ్ బాస్ చెప్పింది ఫాలో అవుతారు, బిగ్ బాస్ ఏమో ఆడియన్స్ ఫాలో అవుతారు, ఆడియన్స్ అంటే మనం చెప్పేది. ఈ విధంగా ఆడియన్స్ ఏ ఇస్తారో దాన్నే తీసుకొని అక్కడ నాగార్జున గారి చేత చెప్పిస్తారు వాళ్ళు. ఇక్కడ హౌస్మేట్ డిజాస్టర్ అని శివాజీని సెలెక్ట్ చేశారు, ఇది శివాజీకి ప్లస్సే అవుతుంది, బయట ఆడియన్స్లో సింపతి పెరుగుద్ది, సందీప్కి మైనస్ అయ్యిద్ది, ఇంకా తగ్గిపోద్ది. మొత్తం మీద ఈ వారం ఎపిసోడ్ బాగానే అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.